జిల్లా బల్మూరు మండలం కొండ నాగుల గ్రామంలో దారుణ హత్య వెలుగు చూసింది. కట్టుకున్న భార్యను రోకలి బొండతో కొట్టి అతి దారుణంగా హత్య చేశాడు భర్త. ఆమ్రాబాద్ మండలం వంగరోనిపల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులు తన భార్యను అదనపు కట్నం కోసం వేధించేవాడని బాధిత మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టు మార్టం నిమిత్తం మృతదేహాన్ని మార్చురికి తరలించారు. భర్త ఆంజనేయుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. చాలా తాట పెడతా భోజనం ఎట్టుకొని మొత్తం పైన నీకు ఆడిలో కొడుతురు, మీ అమ్మకు కూడా నీ తొడగొట్టిన కూడా ఆడిలో కొడుతురు, అదే నీ ఆడిలో కొడుతురు అని చెప్పి రోజు తాచరు బల ఇంధం వేసి కొట్టాడి ఇబ్బంది కొట్టడం మా ఇంటికి వచ్చింది మన దగ్గర. మా ఇంటికి దగ్గరనే ఉన్నది, ఈ రోజులో అయితే మా ఇంటి దగ్గరనే ఉన్నది. ఈ దగ్గర వచ్చి మన మొన్న వచ్చి వచ్చి కొనాలకు వచ్చింది. వచ్చాక మాకు ఎవరు తెలియకుండా వచ్చిండ్రు, సావదగి పోయినట్టు అంతే. మీ అమ్మలాగా నీకు పోలిక అంటాడు, ఒకటే పోలిక ఆడలో కొడుతుంది, మీ అమ్మ పోలిక నీకు లెక్క, అదే పోలిక అంటాడు. వాడు ఎంతసేపు మామూలు అనుకున్నా ఇదే లెక్క. ఇప్పటికీ సమాజంలో రాసడం అంటే ఇంకా చాలా కష్టం. ఆడలు కొడుతున్నాయి పెద్ద ఇష్యూ. ఈ రోజు వచ్చి అచ్చంపేటలో ఒక అమ్మాయి చచ్చిపోయింది, అమ్మాయిని చూసిపోయి ఈడ చూసిపోయి ఆడ చంపేసి రోకలు పడతాను కొట్టి మెదడు బయటకు వెళ్ళింది. నెత్తి మీద ఎక్కువ కొట్టింది, నెత్తి మీద ఎక్కువ మెదడు చిన్న మెదడు అనేది బయటకు వచ్చింది, చనిపోయింది. అది చెల్లెలే ఉన్నారు ఇంట్లో, ఆమె పాలంత పెద్ద మిషన్ అయింది. కొడుకు వద్దు బా వద్దు బా అని కాలు పట్టుకుంది అన్నా కానీ ఇడవలే అన్న కొట్టిందంటే అట్లే ఆగులేకపోతే అడుగుచ్చి మళ్ళీ గొడవ చేసి మళ్ళీ కొట్టివేడు. కొట్టిపోతే కూడా ఇంటికాడ ఎవరు లేదు అంటే వాళ్ళకి చేయడానికి వెళ్ళిపోతారు. మళ్ళీ వచ్చి పట్టుకుందని చెప్పేసి నేను ఆడికి వెళ్ళి ఇంటికి ఈ రోజు నా దగ్గర పెట్టుకున్నా. పోయిన సోమవారం రోజు పంచాయతీ పెట్టాలని చెప్పి అతడే ఫోన్ చేసిండు, దొరకపోతే కొనాలకు రావడానికి ఫోన్ చేసిండు. అయితే మేము తీసుకెళ్ళాం. తీసుకెళ్లిన తర్వాత పంచాయతీ పెట్టి మాట్లాడుకున్నాకనే అయితే అక్కడ మా పెద్దమ్మ కొడుకుని వేరే వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడి చాలా గరీబ్గా మాట్లాడాడు. ఆ రికార్డు చదివింది అయితే మాట్లాడిన తర్వాత ఆ పంచాయతీ ఆ రికార్డు అందరితో చెప్తున్నా నన్ను కొడతానని చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మా దగ్గర కొన్ని లక్కి కూడా మళ్ళీ వచ్చి నా దగ్గరికి మళ్ళీ తర్వాత నేను తీసుకెళ్తా అని తోలి అని చెప్పాడు. చెప్తే మళ్ళీ కొనాలకే రామని చెప్పి నేను మళ్ళీ చెప్పేసిన. అయితే చెప్పేసిన తర్వాత రాలేదు. ఈ రోజు ఇక్కడికి వచ్చి మధ్యాహ్నం 2:30 కొట్టేసి రోజు కొట్టేసి వెళ్ళిపోయింది.